కరోనాను అంతం చేయడానికి అందరూ కలిసి పోరాడవలసిన ఉంటుందని సంయుక్త కలెక్టర్ జెసి కిషోర్ కుమార్ పిలుపు ఇచ్చారు. ఆర్ఎండ్బి రైతు బజార్ వద్ద ఈరోజు భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవిడ్-19 పై జిల్లాలో చేపట్టిన 50 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విక్రయదారులు, వినియోగదారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కోవిడ్ నిరోధము నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. సంయుక్త కలెక్టర్ తొలుత అందరినీ పలకరిస్తూ మాస్కులు తప్పకుండా వినియోగించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని పేర్కొన్నారు. రైతు బజార్లో పర్యటించి వినియోగదారులతో ఆయన మాట్లాడుతూ కరోనా నిబంధనల అమలు ధరలపై ఆరా తీశారు. రైతు బజార్లో ఎప్పటికప్పుడు మైక్ ద్వారా కోవిడ్ నిబంధనలు ప్రకటిస్తున్నారని, ధరలు ఇతర సౌకర్యాలు సంతృప్తిగా ఉన్నాయని వినియోగదారులు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు బజార్ ఆవరణలో జరిగిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే రైతు బజార్లు కరోనా సోకకుండా ఉండేలా అనేక చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో భౌతిక దూరాన్ని పాటించేలా మార్కెట్ను పలు చోట్ల విస్తరించడం జరిగిందన్నారు. ధరల నియంత్రణకు హోల్సేలర్స్తో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మాట్లాడి సహకారం కోరామన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, రైతు బజార్ విక్రయదారులు, ప్రజలు అందరూ సహకరించబట్టి కరోనా రాకుండా 2 నెలలు జిల్లాను గ్రీన్ జోన్లో ఉంచగలిగామని తెలియజేశారు. అందరూ సహకారంతోనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలియజేశారు. ఈ సమావేశంలో రైతు బజార్ ఎస్టేట్ అధికారులు సతీష్, అప్పలనాయుడు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతు మార్కెట్లలో రింగులు వేసినటువంటి వాళ్ళం మనమే. ఆ రింగులు చెదిరిపోతున్నాయని చెప్పి మరి ఆ యొక్క ఏమంటారు వెదురుతో రింగులు చేసినటువంటి వాళ్ళము మనమే. ప్రజల్లో అవగాహన చేసినటువంటి వాళ్ళము, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ద్వారా ప్రైసెస్ని నియంత్రించిన వాళ్ళము మనం. మీరందరూ కూడా మరి ఇక్కడికి రావడానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారితో సమన్వయపరచుకొని మీరు తీసుకొచ్చేటటువంటి సరుకు ఏదైతే ఉందో అది టైంకి ఇక్కడికి వచ్చేటట్లుగా పోలీస్ శాఖ వారికి చెప్పి మీకు ఇబ్బంది రాకుండా చేసినటువంటి వారం మనం. మన విజయనగరం జిల్లాలో ఇక్కడ కానీ అయోధ్య మైదానం కానీ రాజీవ్ మైదానంలో కానీ ఈ యొక్క మార్కెట్లలో కానీ ప్రతి చోట సోషల్ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ, మాస్కులు ఎన్ష్యూర్ చేసుకుంటూ, మైకులు పెట్టుకుంటూ, మీరు కూడా మాస్కులు పెట్టుకుంటూ ఎంతో బాగా దీన్ని నిర్వర్తించారు. రైతు బజార్కి వెళ్ళడం ద్వారా మాకు కరోనా వచ్చిందని విజయనగరం జిల్లా మొత్తంలో ఏ ఒక్కరూ చెప్పలేరు. ఈ రైతు బజార్లు బాగా పనిచేస్తున్నాయి, ఇక్కడ రేట్లు బాగా తక్కువగా ఉన్నాయి, సరైన సరుకు ఉంది, అంతా బాగుంది అని మన మీడియా మిత్రులు నిరంతరం కూడా దీని మీద పాజిటివ్ ప్రచారం చేశారు. కాబట్టి మేము ఈ విధంగా సక్సెస్ అయ్యాం, ప్రజలకి మంచి చేయగలిగాం. అందుకు కానీ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దళిత బహుజన శ్రామిక యూనియన్ మరియు నేషనల్ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో కేంద్రం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని నిర్వీర్యం చేయడంపై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నేషనల్ క్యాంపెయిన్ దళిత్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ చిట్టిబాబు మాట్లాడుతూ, గత 76 సంవత్సరాల నుండి అమలవుతున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. దళితులు, ఆదివాసీలు ఉన్నత విద్యను సాధించడానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ఒకే మార్గమని పేర్కొన్నారు. అటువంటి కీలకమైన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తన వాటాను 10% తగ్గించుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై 90% వాటాను భరించాలని చెప్పడం ద్వారా సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతుందని ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఏవైతే ఉందో తన వాటా 60% వాటాను యథాతథంగా కొనసాగించాలి. ఏదైతే కమ్యూనిటీ లైబ్రరీని నినాదం తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలి, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలతోనూ ప్రజా సంఘాలతోనూ ఉత్తరాలు రిప్రజెంటేషన్లు రాయడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా ఉద్యమాలు నిర్వహించి మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల మీద ప్రధానంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తూ, మరి కేంద్ర ప్రభుత్వమే విద్యను కాపాడడం అంటే పోస్ట్ మెట్రిక్ వేతనాలు చెల్లించడం, పోస్ట్ మెట్రిక్ వేతనాలు చెల్లించడం అని అంటే విద్యలో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని కాపాడడం, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా నిత్యసాయి ఇండస్ట్రీస్ అనే సంస్థ కోల్తార్ అనే పరిశ్రమను తమ గ్రామంలో నిర్మించారని పోస్ట్పాట్రాగ్ మండలం కోనాడు గ్రామానికి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. కోనాడు గ్రామానికి చెందిన గ్రామస్తులు ఈరోజు ఆ పరిశ్రమను ప్రారంభించకుండా ఆపివేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వాజీ న్యూస్తో మాట్లాడుతూ కోల్తార్ పరిశ్రమను జనావాసాల మధ్య ఏర్పాటు చేశారన్నారు. ఈ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యర్థాల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు ఎవరిని అడగకుండా పరిశ్రమను ఎలా అనుమతి ఇచ్చారో అధికారులు చెప్పాలని ప్రశ్నించారు. పరిశ్రమను ఈ నెల 19వ తేదీన ప్రారంభిస్తున్నారని, ప్రారంభం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. గత 3 సంవత్సరాల కిందట మా ఊర్లో ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నిత్యసాయి ఇండస్ట్రీస్ అనేటటువంటి కోల్తారు పరిశ్రమ అనేది కన్స్ట్రక్షన్ జరిపేశారండి, ప్రజల యొక్క ఇష్ట ఇష్టాలను విస్మరించి. అది ఏంటంటే, అది విస్మరించిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ అంతా ఓపెనింగ్కి ప్రజాభిప్రాయ సేకరణ కావాలని చెప్పి మస్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఏదైతే రూల్ ఉందో అది విస్మరించి చేయడం వల్ల ఇది ఒక మామూలుగా అంటే మొక్కుబడిగా ఒక ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు. ఆ పెట్టిన రోజు గ్రామస్తులంతా ఏకమై దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఆ ఫ్యాక్టరీ యొక్క పరిస్థితి చాలా భయంకరమైనటువంటి ఫ్యాక్టరీ. ఎందుకంటే అవును, ఈ ఫ్యాక్టరీ కోసం అని చెప్పి గతంలో మేము గ్రీవెన్స్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. అక్కడ నుంచి సచివాలయ వ్యవస్థ నుంచి సీఎం సెక్రటరియేట్ ముఖ్యమంత్రి గారి వరకు కూడా మేము పిటిషన్ పెడుతూనే ఉన్నాం. అందరూ కూడా మాకు మీ ప్రమేయం లేకుండా ఫ్యాక్టరీ రన్ అవ్వదని చెప్పుకునే వస్తున్నారు. ఈరోజు సడన్గా 18వ తారీఖు రేపు ఓపెనింగ్కి సిద్ధమైపోయేటటువంటి పరిస్థితి, సిద్ధమైపోయి ఊర్లో గ్రామస్తులకి ముఖ్యులకి ఓపెనింగ్కి ఇన్విటేషన్ కార్డు లోవడం జరిగింది. కావున దీన్ని మళ్ళీ మేము ఏకాకంఠంతో అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. నాయకులే కాదు, గ్రామస్తులే కాదు, ఎవరు కూడా ఏకాకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ ఇదే కంప్లైంట్ మళ్ళీ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా మన నెల్లమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, అందరికీ కూడా మండల స్థాయి ఆఫీసర్లకి, మండల స్థాయి నాయకులకి, అందరికి కూడా మేము వినతిపత్రాలు ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అక్క అన్నారు, అమ్మ నీవెంటే మేము ఉన్నామన్నారు, నువ్వు ఏం చేసినా అండగా ఉంటామని నమ్మించారు. కులపుళ్ళు సెంటిమెంట్ను చెవిలో పోశారు. ఒంటరిగా మిగిలిపోకు, వేరే కుంపటి పెట్టాలని నూరు పోశారు. కార్యాలయ ప్రారంభానికి వచ్చి సందడి కూడా చేశారు. మేము నీ బలమంటూ భుజాలు చరిచారు. మరుసటి రోజు ప్లేట్ ఫిరాయించారు. నాటి నుంచి జరిగిన పరిణామాలతో ఒక్కొక్కరు దూరంగా జరిగారు. గోడ మీద పిల్లుల మాదిరి అనుకూలంగా ఉన్నవైపు గోడ దూకేశారు. అక్క అమ్మ అంటూ నమ్మించిన తమ్ములు, అన్నలు ఆపై ఆమెను వంచన చేస్తూ వచ్చిన వంచకే తిరిగి చేరిపోయారు కొందరు. మరికొందరు ఇంకా ఎన్ని అనుమానాలు జరుగుతాయో కళ్ళతో చూసి ఆనందించాలని వెంట ఉన్నవారు కొందరు మొన్న ఇక్కడ జై అక్క జై అన్న ఇప్పుడు ఇక్కడ తిరిగి జయజాలు కొడుతున్నారు. నేటి తాజా పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో ఆమె పరిస్థితి ఏమిటి, అసలు పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది, ఏమి ఆదేశాలు జారీ చేస్తుంది, పార్టీ ఆదేశాలను గీత తూచా తప్పకుండా పాటిస్తారా, ఒకవేళ పాటించకపోతే అధిష్టానం పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా, అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే గీత పరిస్థితి ఏమిటి, పార్టీ మారే ఆలోచన చేస్తారా, ఒకవేళ ఆమె టీడీపీని కాదని పార్టీ ఫిరాయిస్తే ఆమె వెంట తెలుగు తమ్ముళ్ళు వెళ్తారా, లేదంటే నాటి టీడీపీ సీనియర్ నాయకుడు ఎడ్డ రవణమూర్తిని ఒంటరిని చేసినట్లు చేస్తారా అనుకుంటే అవుననే సమాధానం అందరి నోట వినిపిస్తుంది. నాడు అందరి నోట గురువుగారు అని పిలువబడే రవణమూర్తి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో శిష్యులు కులపోలు కూడా తమ వెంట వస్తారని భావించిన ఆయన వెంట ఎవ్వరూ వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు కులం చుట్రకాలు కన్నా పార్టీ జెండాకే ప్రాధాన్యత ఇస్తారని రుజువు చేశారు. దీంతో నాడు రవణమూర్తిని ఒంటరి వాణ్ణి చేశారు. ఏ ఒక్కరైనా పదవుల్లో ఉన్నప్పుడే పరపతి ఉంటుందని, బెల్లం ఉన్నప్పుడే ఈగలు చేరుతాయని పెద్దలు చెప్పిన మాటలు సామెతలు కాదు, వాస్తవాలు అనేందుకు ఎన్ని సంఘటనలను మనం కళ్ళతో చూస్తున్నాం. మరి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇంత గెలిచి రచ్చ గెలుస్తారు, ఇంత గెలవలేని ఆమె రేపు రచ్చ ఎలా గెలుస్తారనేది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నలోంచి ఆమె భవితవ్యం రేపు ఎటు తేలబోతుందో వేచి చూడాలి. మరి జనవరి నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం జరగనుంది. రేషన్ పంపిణీని గ్రామ వార్డు వాలంటీర్ల సహాయంతో లబ్ధిదారులకు ఇంటింటికి ఇవ్వనున్నారు. రేషన్ ఇంటింటికి తీసుకుని వెళ్లేందుకు వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పనులన్నింటినీ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లాలో ఉన్న అందరు తహసీల్దారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రేషన్ పంపిణీ చేసే వాహనాలను ఆయా సచివాలయాలకు మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ దిశానిర్దేశం చేశారు. రేషన్కు సంబంధించి ఎలాంటి అలసత్వం లేకుండా కార్డులన్నీ ఆయా సచివాలయాలకు అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. సమయం తక్కువ ఉండడం వల్ల ఈ పనులపై మరింత దృష్టి సారించాలని సూచించారు.
look back into all the months and days, it's a logical progression to a perfect culmination, sir. You brought it to the perfect culmination. Absolutely, sir. With this exercise, we can call it a day, sir. Finally, I can go trace back my steps to the long days, and you have this day as in your mind, sir. Next to motor motorway. Yes, sir. You have this day in your mind, and you went on unraveling one after another. Absolutely, sir. Now with the 90 things, whatever we have frozen, with this little aberrations in the sense matching the number of days a MDU can cater, and the only thing, sir, probably if we step into everything is okay, sir. Now we can get the optimum use of the number of days, optimum use of the MDUs, and the perfect mapping of the shop, cart to the cluster, cluster to the shop, shop to the secretariat, secretariat to the MDU. Everything is picture perfect, sir. It's all kudos goes to you, sir. But if we step out in order to match this little aberration whatsoever, then probably it shall be done in such a way that it should not. It should have the whole perfect. The paradigm which you have established. Which one? Yeah, once to step out, to match the number, to increase. మనం 15 ఉన్నాం 18 డేస్ ఇంకా 3 రోజులు ఉన్నాయి లేదంటే కార్డ్స్ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి విచ్ వీ క్యాన్ క్యాటర్ అదర్వైజ్ అనే కాన్సెప్ట్లో ఒక ఎఫ్పి షాప్కి వెళ్ళేటప్పుడు ద ఓన్లీ క్లారిటీ ఈజ్ అన్లెస్ వీ టేక్ కంప్లీట్ హోల్డ్ ఆఫ్ ద ఎఫ్పి షాప్ వీ షుడ్ నాట్ టచ్ ఇట్ సార్ అదర్వైజ్ టెస్ట్ టేక్ 10, 30, 40, 50, 100 కార్డ్స్ అండ్ లీవ్ ఇట్ అది వెళితే మాత్రం అది ఆ క్లారిటీతో మనం అదే సార్ దాంతో మేము చేస్తాం సార్ పర్ఫెక్ట్ గా ఉంది సార్ కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా స్టిక్కర్లు అంటించుకుంటూ గత ప్రభుత్వంలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తుందని రాష్ట్ర బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ ఆరోపించారు. విజయనగరం జిల్లాకు వచ్చిన ఆయన బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీతోనే సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని సంక్షోభంలో పడిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక కొత్త ప్రాజెక్టు కానీ పరిశ్రమ కానీ రాలేదన్నారు. వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% రిజర్వేషన్లు అమలు చేయలేదని పేర్కొన్నారు. ఒకవైపు పార్లమెంట్లో బిల్లులకు మద్దతిస్తూ మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నా జగనన్న పేరు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లు పార్లమెంట్లో పెట్టి పాస్ చేసినప్పుడు ఇదే ఎంపీలు అందరూ కూడా దానికి సపోర్ట్ చేసి వద్దు వద్దు చాలు చాలు అంటున్నా కానీ మీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు గొంతు చించుకొని ఈ బిల్లు గురించి మరి మాట్లాడారు. దళారులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లు వస్తుంది, రైతులకి ఒక అద్భుతమైనటువంటి బిల్లు, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు రానటువంటి బిల్లు అని చెప్పి మాతో పాటు మీ ఎంపీలు కూడా చెప్పారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి ఏమైంది తర్వాత జరిగినటువంటి 20 రోజుల తర్వాత జరిగినటువంటి బంద్లో, వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా జరిగినటువంటి బంద్లో మీ ఎంపీలు మీరు అందరూ కూడా పాల్గొని మీ పార్టీ మొత్తం కూడా పాల్గొన్నది, మరి మాట తప్పారా? అలవాటైపోయిందా మాట తప్పడం, మణిమ తిప్పడం అలవాటైపోయిందా? ఈ విషయం ప్రజలకు చెప్పాలా? చీఫ్ సెక్రటరీ గారు రిలీజ్ చేసినటువంటి ఒక పత్రంలో ఈ విద్యాకానుకకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంది 60%, రాష్ట్ర ప్రభుత్వంది 40% అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. మరి బెల్ట్తో సహా, బ్యాగ్తో సహా, షర్ట్కి మాత్రమే పేరు రాయలేదు కానీ బెల్ట్కి రాశారు, టోపీకి రాశారు, బ్యాగ్కి రాశారు, షూలకి రాస్తే బాగోడదు అని చెప్పి షూలకు రాయలే జగనన్న విద్యా కానుకని. మరి పేర్లు మార్చుకున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి మీరు సోకు చేసుకుంటున్నారా? మరి స్ట్రీట్ వెండర్స్ కోసం, చిరు వ్యాపారుల కోసం ప్రధానమంత్రి స్వానిధి అనేటువంటి పేరుతోటి ప్రతి ఒక్క చిరు వ్యాపారులకు బ్యాంకులో వితౌట్ కొలట్రాల్ నేరుగా బ్యాంకుకి వెళితే 10,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణం ఇచ్చేటువంటి ఒక పథకాన్ని పెట్టారు. మరి అదే పథకాన్ని తీసుకొచ్చి 1,00,000 రూపాయలు మీ యొక్క అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చి జగనన్న తోడు అని చెప్పి ఒక పథకం, అదే పేరు మార్చి జగనన్న తోడు అని పెట్టారు. ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను నేను అడుగుతున్నా, మీకు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే
ఇదే ప్రెస్ మీటింగ్లో మీరు వచ్చి చెప్పండి, జగనన్న తోడు అనేటువంటి పథకం మా సొంత పథకం, ఇది జగనన్న తోడే, ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకమే అని చెప్పి చెప్పేటువంటి ధైర్యం ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఏ ఎమ్మెల్యేకైనా ఏ ఎంపీకైనా ఏ మంత్రికైనా ఉందని చెప్పి నేను అడుగుతున్నా. రాష్ట్రంలో ఎవరైతే నికార్చగా దేశం అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి కోసం చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ కూడా ఈ కుటుంబ పరిపాలనకు స్వస్తి చెప్పాలా? భారతీయ జనతా పార్టీ స్వార్థం లేకుండా రాజకీయం చేస్తుంది, కుటుంబ తరహా పాలన నడవదు, నిస్వార్థమైనటువంటి రాజకీయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందనేటువంటి నమ్మకంతో ఈరోజు జనాలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గత తెలుగుదేశం ప్రభుత్వం అయితే, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి పేర్కొన్నారు. ఈరోజు పట్టణంలోని 5వ డివిజన్ బాబామెట్లో పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. 5వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరియు పార్టీకి పోటీ అభ్యర్థి అయిన గాధ మురళి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరుపేదలు గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో రేషన్ కార్డులు పెన్షన్లు ఇల్లు కావాలంటే జన్మభూమి కమిటీల సభ్యుల చుట్టూ తిరిగేవారని, డబ్బులు ఇచ్చినా సంక్షేమ ఫలాలు అందుతాయో లేదో అని నిరాశ నిస్పృహలకు గురయ్యేవారని తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అవినీతికి తావు లేకుండా అర్హత ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలియజేశారు. మొన్న జరిగిన 7.5 కాలం క్రితం మీ అందరి దగ్గరికి వచ్చి ఓట్లు అట్టిన ఈరోజు ఎంతో ధైర్యంగా ఇదే ప్రజల ముందుకు నించొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వల్ల, ఇక్కడ స్వామి గారు మీ అందరితో ఉన్న మీ అందరితో అందుబాటులో ఉండడం వల్ల మరి నేడు ఇంత ధైర్యంగా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. ఆనాడు ప్రతి 5 రోజులకి లేకపోతే ప్రతి వారం వచ్చి అంటే మనకి నీరు ఎంత అవసరమో అది ఎంత మౌలిక సదుపాయాలు కూడా అందించలేని ప్రభుత్వంలోని మనం అందరం ఉన్నాం. నేడు రోజు తప్పని రోజుకి మనందరి ఇంట్లకి అడగకుండానే కొలాయిలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వమే కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి, అల్లనా గాని, యూనిలివర్ గాని, అమూల్ గాని, ఇట్లా కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి మీరు చేసినవన్నీ మేమే అమ్మి పెడతామని చెప్పి మన ప్రభుత్వమే ముందుకు వస్తుంది. మరి అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. మరి వీటన్నిటికీ ముఖ్యమైన కారకులు మన జగన్మోహన్ రెడ్డి గారికి. మన జీవితాలు ఇంత బాగున్నాయి, కేవలం జరిగింది 2 ఏళ్ళు మాత్రమే, ఇంకా 3 ఏళ్ళ పరిపాలనలో మన జీవితాలు ఇంకెంత అభివృద్ధి చెందుతాయో తలుచుకుంటే నాకు ఖచ్చితంగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుంది. మరి మీ అందరి తరపున, మన రాష్ట్ర ప్రజల తరపున, మన నియోజకవర్గ ప్రజల తరపున, మన నియోజకవర్గ మహిళల తరపున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, విజయనగరం పట్టణంలో అయోధ్య మైదానానికి వేసిన తాళాలు తెరవాలని డిమాండ్ చేస్తూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోట ప్రధాన ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రెడ్డి శంకరరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 కళాశాలలో ఒక విజయనగరం ఎంఆర్ కళాశాలకు మాత్రమే ప్రత్యేక క్రీడా మైదానం ఉందని తెలియజేశారు. ఈ మైదానంలో ఎంతోమంది విద్యార్థులు చదువుకునేందుకు క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్నారని, మరికొంతమంది ఆరోగ్యరీత్యా వైద్యులిచ్చిన సలహా మేరకు వాకింగ్ యోగా చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న స్టేడియానికి అర్ధాంతరంగా తాళం వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ప్రయోజకరంగా ఉన్న స్టేడియానికి తాళం వేసిన కళాశాల ప్రిన్సిపల్ కుంటిసాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంఆర్ స్టేడియాన్ని వెంటనే తెరవకపోతే ఆందోళన తీవ్రతను తెస్తామని హెచ్చరించారు. చారిత్రాత్మకమైనటువంటి 80 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అయోధ్య మైదానాన్ని ఈరోజు అత్యంత దుర్మార్గంగా, కర్కశంగా ఈ కాలేజ్ ఎంఆర్ కాలేజీ ప్రిన్సిపల్ నోటీసు పెట్టి ఏ ఒక్కరూ బయట వాళ్ళు వెళ్ళకూడదని, వాకర్స్ వాకింగ్ చేయకూడదని, బయట విద్యార్థులు క్రీడలు ఆడకూడదని చెప్పి నోటీస్ అంటించారు. దీంతోపాటు నిన్న ఉదయం గేటుకి తాళం వేశారు. దీన్ని పట్టణ పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అయోధ్య మైదానం ఈరోజుది కాదు, ఇప్పటికే అనేక మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేక మంది ఆ మైదానంలో మీటింగులు పెట్టారు. అనేక క్రీడాకారులు ఆడుకున్నారు, అనేక క్రీడలు అక్కడ జరిగాయి. ఈరోజు
అటువంటి చరిత్ర కలిగిన మైదానాన్ని మూసేసే హక్కు మీకు ఎవరిచ్చారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వచ్చి తాళం తెరుస్తామని హామీ ఇవ్వకపోతే ఈ పోరాటం పట్టణంలో ఉన్న అన్ని సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ముందుకు వెళ్తాం. రౌండ్ టేబుల్లు సంతకాలు చివరికి వాళ్ళు తెరవకపోతే క్రీడాకారుల్ని పెద్దలు తీసుకొచ్చి మేమే తాళం తెరుస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. గత 10 రోజులుగా వివాదాస్పదంగా మారిన విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభానికి నేటితో పులి స్టాప్ పన్నుందా? పార్టీ అధిష్టానం దీనిపై మాజీ ఎమ్మెల్యే గీతకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయనున్నది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మాజీ ఎమ్మెల్యే మిసాల్ గీత పార్టీ కార్యాలయం ప్రారంభం అందుకు పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో విజయనగరం నియోజకవర్గం టీడీపీ శ్రేణులు మాజీ ప్రజాప్రతినిధులు నిన్న అమరావతి బాట పట్టారు. అమరావతి వెళ్లిన టీడీపీ శ్రేణులు ఈరోజు ఉదయం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలిసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అచ్చెన్న, అశోక్ గజరాజు మాకు రోల్ మోడల్, ఆయనకు పార్టీలో ఎప్పుడూ ఉన్నతమైన స్థానం ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రంలోపు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పినా పార్టీ శ్రేణులకు స్పష్టమైన హామీ కోసం పార్టీ అధినేత చంద్రబాబును కలుస్తామని చెప్పడంతో సమాచారం తెలుసుకున్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నియోజకవర్గం నుంచి వెళ్లిన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరితో చంద్రబాబు మాట్లాడి వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లో అశోక్ గజరాజు నేను సమకాలికం, ఆయన ఉన్నత శిఖరం ఆయనతో ఎవరూ పోటీ పడలేరు, నేల మీద నడిచేవారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సమస్యను పరిష్కారం చేయమని అచ్చెన్నాయుడికి చెప్పాను, ఆందోళన చెందవద్దు, సమస్య పరిష్కారం అయినట్టే భావించి మీరు సంతోషంగా వెళ్ళండి అని చంద్రబాబు టీడీపీ నాయకులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టింది. కళాశాల ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు ఏ మేరకు నష్టపోయే అవకాశం ఉంది తెలియజేసేందుకు ప్రతి ఒక్క విద్యార్థి ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా లేఖ రాసి తమ నిరసనను తెలియజేశారు. వాస్తవ పరిస్థితులను మా కరస్పాండెంట్ రామ్ గోపాల్ ఇప్పుడు అందిస్తారు. మహారాజా కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం గత కొద్ది రోజు నుంచి కూడా నిరసనలు చేపడుతుంది. అయితే ఈరోజు వినూత్నంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. అందుకే కార్డు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కూడా ఎంఆర్ కళాశాల ఎదుట తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని తీసుకున్నారు చెప్పండి. ప్రధానంగా ఎంఆర్ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అసలు ప్రభుత్వం కానీ అధికారులను ఏ విధంగా స్పందించారు? అసలు ఏంటి పరిస్థితి? మహారాజా కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గత 2 నెలలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం. అయినా నాయకులు కానీ ఏదైతే ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి స్పందన లేదని నామమాత్రంగా నమ్మక నిరేతటిగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఎన్ని పోరాటాలు చేసినా అరెస్టులు చేశారు, అక్రమ అరెస్టులు చేశారు, కానీ సమస్యకి సొల్యూషన్ అయితే దొరకలేదు. అందుకే ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహారాజా కళాశాల విద్యార్థులతో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది. దీని ద్వారా మహారాజా కళాశాల విద్యార్థులందరూ పాల్గొని సీఎం గారికి పోస్ట్ కార్డు రాశారు. దీనిపైన ఇప్పటికైనా ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకుని మహారాజా కళాశాలను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి. లేని పక్షాన్ని ఎవరైతే విద్యార్థులు ప్రజలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడగట్టి మరింత పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. చెప్పండి. ప్రధానంగా మహారాజా కళాశాలలో ఎక్కువగా ఎన్నుకబడిన సామాజిక వర్గాలు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు కూడా మాన్సస్ ట్రస్ట్ యాజమాన్యం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం ఎస్ఎఫ్ఐ కూడా పలు పోరాటాలు చేసింది. అయినా సరే ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఎందుకు స్పందించట్లేదు? దీనిపై స్పష్టంగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు మహారాజా కాలేజ్ విద్యా సంస్థలో చదువుతున్న ప్రతి విద్యార్థులు కూడా ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చి చదువుతున్న వాళ్ళే. వీళ్ళకి ఎటువంటి ఇప్పుడు ప్రభుత్వ కాలేజ్ అని జాయిన్ అయిన వీళ్ళందరూ ఏడేడు సంస్థ అని జాయిన్ అయ్యారు. దీన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల 4,000 మంది విద్యార్థులు నష్టపోయి చదువులు మధ్యలో ఆపి కార్మికులుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు సీఎం గారు మీరు వేసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవి అనేది మా చదువు కోసమనే కాదు, ఇలాంటి గవర్నమెంట్ కాలేజీలు లేకపోతే మేము ఎక్కడ చదువుతామని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల లాభం ఏంటో మాకు తెలియదు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతాం. ముఖ్యంగా అతి గొప్పగా ఎంతోమంది ప్రయోజకులను తయారు చేసిన మహారాజా విద్యా సంస్థలు చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని మేము అడుగుతున్నాం. ఇన్ని ఎయిడెడ్ కాలేజ్ సంస్థల్లో అడ్మిషన్ ప్రారంభించినప్పటికీ ఈ కాలేజీలో ఎందుకు అడ్మిషన్ ప్రారంభించలేదని మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడానికి మేము ఏమని అర్థం చేసుకోవాలి? అంటే దీనిలో ప్రతి ఒక్కరి అస్తం ఉంటుంది, ఏది కూడా ప్రభుత్వం తెలియకుండా జరగదు అనేది మేము చదువుకునే దాన్ని తెలుసుకున్నది.
इपड़ स्पंदन चेयड़ वाल मैं चवर कार्यक्रम का दीन तो आगेपो पोस्ट कॉर्ड उद्यम डैरक्ट कॉलेज प्रति विद्यार्थी की समस्या उदानजे मे रास लेख ऐसी दीन द्वारा चोरव चूपार कॉलेज ने प्रवेट कैरने इकड़ विद्यार्थुक अन्यायम चेयर एटना विद्यार्थु विद्य ने प्रोत्साहे कॉलेज प्रभुत्ने उ प्रवेटीकरण से इक चुत नागुवे मंद विद्यार्थुक न्याय सेकूर्चाल जिला गवर्नमेंट एकेक संस्थ महाराजा कॉलेज रेड संस्थ इन इन नाग वेल मंदिर प्रईवेट कॉलेज अति तक मंद स्ट्रेंत उ कॉलेज नाग वेल मंद चु तक फीजु అత్యంత విలువైన విద్యను అందిస్తున్నారనే కదా ఈ విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారు ఇంతకన్నా మీకు ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమం ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇంతకన్నా తీవ్రంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రధానంగా చారిత్రాత్మక నేపథ్యమన్న ఈ మహారాజా కళాశాలలోని పేద పడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు 4000 మంది విద్యను అభ్యసిస్తున్నారని ప్రైవేటీకరణ చేయడం వల్ల 4000 మంది విద్యార్థులు ఒడ్డు పడే అవకాశం ఉందని కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ నిర్ణయాన్ని మార్చుకొని ఎంఆర్ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా పరిగణనలోకి తీసుకొని కళాశాలలో అడ్మిషన్ పునఃప్రారంభించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కిరణ్ కుమార్ తో గోపాల్ వాయి న్యూస్ విజయనగరం సమాజ హితమే రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ ఏకతా ప్రధాన జయమణి క్లబ్ అధ్యక్షురాలు కొల్గట్ట శ్రావణి పేర్కొన్నారు క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మెంటేడ మండలం ఆంధ్ర గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే సులభతరంగా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా క్లబ్ సభ్యులకు మెలకువలు నేర్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లబ్ ద్వారా పేద పిల్లలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ క్లబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్యం విద్య కరోనా లాంటి విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాక్టర్ దివ్య తైతర్లు పాల్గొన్నారు మా స్కూల్ పిల్లలకు కూడా కావాల్సిన జాగ్రత్తలు డాక్టర్ గారు వచ్చారు కావాల్సిన ప్రికాషన్స్ జాగ్రత్తలన్నీ చెప్పారు అవన్నీ బాగా పాటించి మీరు మేడం గారు చెప్పినట్టు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను 9th 10th పిల్లలతోని ఇంటరాక్ట్ అవుతూ మా ఏకతా క్లబ్ లో ఉన్న డాక్టర్ దివ్య గారితో కూడా ఇక్కడ హైజీన్ అనేది ఎలా పాటించాలి ఈ కరోనా టైం లోని ఎంతో మందికి తెలిసినప్పటికీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని తెలిసినప్పటికీ ఎక్కడో ఒక చోట కొరత అయితే జరుగుతుంది సో ఈ విలేజ్ లో ఉన్న పిల్లలకి ఎంతవరకు వాళ్ళకి అవగాహన ఉంది అని తెలుసుకుంటూ మరికొంత క్లియర్ గానే వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ అర్థమయ్యే భాషలోని మేము వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక్కడున్న పిల్లలైతే అనుకోని విధంగా అయితే లేరు చాలా చక్కగా ఎంతో బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం వల్ల అనుకోని విధంగా చాలా బాగా సక్సెస్ అయ్యింది మా ఈవెంట్ అండ్ ఫ్యూచర్ లోని మేము ఇదే విధంగా వాళ్ళకి టీచింగ్ గాని లేకపోతే ఆడ పిల్లలు వాళ్ళ హైజీన్ మీద లేకపోతే సానిటరీ ప్యాడ్స్ మీద ఇట్లా కాటన్ ఇవన్నీ వీటి మీద ఇంకా మేము ఫ్యూచర్ లో చాలా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము డెఫ్